చిన్నపోయేపేట, పెద్దపోయేపేట, మరి అదే సాకల్పేట, కంకెపేట, అందరికీ మడిపెద్ద ప్రజలకు ప్రతి ఒక్కరికి చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. మరి నిజంగా ఈరోజు 5 సంవత్సరాల కింద ఓటు వేసినాం, ఇదే మున్సిపాలిటీ ఎలక్షన్లు వచ్చినాయి, 5 సంవత్సరాల కింద ఓటు వేయించుకున్న వ్యక్తి మళ్ళీ మీకు ఎప్పుడైనా కళ్ళ కనపడినాడా మీ సమస్యల మీద? 25 సంవత్సరాలుగా నాయకులు ఏలుతున్నారు ఐజల, మరి 5 ఏళ్ల కింద మళ్ళా మున్సిపాలిటీ అయింది, మరి కౌసారులతో గెలిపించినాం, కోట్ల రూపాయలు వచ్చాయి, 40 కోట్ల రూపాయలు వస్తాయి. 5 సంవత్సరాల ఓటు వేయించుకున్నటువంటి వ్యక్తి, అమ్మా మీ ఇంటి కొలాలు వచ్చిందా, మీ ఇంటికి డ్రైనేజ్ వచ్చిందా, లేకుంటే మీ ఇంటి మీద రోడ్డు చెడిపోయిందా, లేకుంటే లైట్లు వస్తలేవా, నీ ఇంట్లో పిక్చర్ వస్తలేదా, నీ ఇంట్లో రేషన్ కార్డు వస్తలేదా, లేకుంటే నీ ఇంట్లో ఏమైనా ఇబ్బంది ఉందా, మున్సిపాలిటీ పర్మిషన్ ఇస్తలేరా అని ఏ నాయకుడన్నా మీ ఇంట్లోకి వచ్చినాడా? 25 సంవత్సరాలుగా ఇదే తంతు కొనసాగిస్తున్నారు మరి ఐజ పట్టణంలో. ఈరోజు నీళ్లు రాలేదు, ఈరోజు పొద్దు పోలేస్తే ఈ 3 వాటిల్లో మహిళలు తెల్లవారుజామున 5 గంటలకు లేయాల, వంట చేయాల, మళ్ళీ ఎక్కడో కూలి పని పోవాలా, మరి అప్పుడు మొగుడు చేస్తారా, లేడు, మరి నీళ్ళు రావాలంటే మళ్ళీ అన్న కట్ట కింద గురి దగ్గర తిక్కిరప్ప గురి దగ్గర తీసుకురావాలా నీళ్లు? మరి 5 ఏళ్ళు మరి ఓట్లు వేయించుకున్నా మరి కౌసలు ఏం చేసినారాయా? 5 ఏళ్ళు ఏమన్నా కనీసం ప్రజల పట్ల ఏమన్నా చిత్తశుద్ధి ఉందా? 5 సంవత్సరాల సమస్య పట్ల ఏ రోజైనా కనీసం వాటి వచ్చి తిరిగినారా? కోట్ల రూపాయలు వచ్చినాయి, మరి ఈరోజు టిఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు ఈరోజు పెద్ద మనుషులంతా ఏకమైపోయి ఐజ పెద్ద మనుషులు భూమి పుట్టినప్పటి నుంచి రాజకీయ నాయకుడు అనే చెప్పుకునే నాయకులంతా ఇలా ఒకటే పార్టీలో ఉన్నారు. 25 ఏళ్ళుగా ఐజల పుట్టిన ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఈరోజు అందరూ ఒకటే పార్టీలో ఉన్నారు, టిఆర్ఎస్ పార్టీలో. 25 ఏళ్ళు ఏలింది వాళ్ళే, ఉప సర్పంచ్ వాళ్ళే, వైస్ ఎంపీపీ వాళ్ళే, ఎంపీపీ వాళ్ళే, చైర్మన్ వాళ్ళే, వైస్ చైర్మన్ వాళ్ళే, వైస్ ఎంపీపీ వాళ్ళే, వార్డు మెంబర్ వాళ్ళే. మరి 25 ఏళ్ళు ఏమన్నా ఐజ మారిందా? ఇదే ఊర్లో పుట్టలే ఉన్నారు కదా అందరూ, ఇవే పుట్టి పెరిగినారు కదా, ఇటు కోట్ల మీద నుంచి పాత బస్టాండ్ చూసినా, ఇటు ఎస్సీ కాలేజ్ అంబేద్కర్ చౌక్ చూసినా, పాత బస్టాండ్ నుంచి కొత్త బస్టాండ్ చూసినా, 25 సంవత్సరాలుగా ఏమన్నా మారిందా ఐజా? 25 సంవత్సరాలుగా కోట్ల పైసలు వస్తే ఏమి కండ్ల కనపడుతుంది? 25 ఏళ్ళు పాలించినారు ఈ నాయకులు, మేము 25 ఏళ్ళలో గిరి కట్టినాం, 25 ఏళ్ళు ఐజ ప్రజల కోసం గిరి చేసినామని ఏమన్నా కండ్ల కనపడుతుందా? 25 ఏళ్ళుగా పాలించిన ఈ నాయకులు ఈరోజు తిరుమల కంటే పడదు, లక్షల కోట్లు సాగు చేసినా మాకు సంబంధం లేదు అని చెప్పేసి బయటకు వచ్చినామని అంటారు. 25 ఏళ్ళు ఆ వ్యక్తికి అడుగులకి మడుగులు వస్తే పైసల్లో భాగాలు పంచుకుంటే పదవులు ఇచ్చే అనుభవిసిరి వనరులన్నీ కొల్లగొట్టి చెప్పేసి ఈరోజు 25 ఏళ్ళు పాలించిన తర్వాత మాకు సంబంధం లేదంటారా? నిజంగా మీకు సంబంధం లేకుంటే 25 సంవత్సరాలు ఏ రోజైనా బయటకు వచ్చి ఎదిరించి ఎలక్షన్ లో నిలబడితే, ఏ రోజైనా తిరుమలనే వ్యక్తికి ఎదిరించి ఎలక్షన్ లో నిలబడి గెలిచి ఐజా ప్రజల పట్ల సమస్యల పట్ల ఏ రోజైనా నిలిచినారా? అరే ఆయన పదవిసి అనుభవిసి నువ్వు వైసీపీ పైన ఆయన ఇచ్చినదే, చైర్మన్ అయినా ఆయన చెప్పినదే, ఆయనకు అన్ని అడుగులు మడుగులు ఎత్తి లక్షల కోట్ల రూపాయలు తారదత్తం చేసి అన్ని చేసి ఇవాళ మాకు సంబంధం లేదంటారు. మరి మరి ఆయన ఏం కనకారం చేశారు? తిరుమలనే అనే వ్యక్తి 25 సంవత్సరాల్లో ఐజ ప్రజల కోసం, ఐజ పట్టణ ప్రజల కోసం ఏ రోజైనా ఉద్యమం చేశాడా తిరుమల రెడ్డి అనే వ్యక్తి? ఏ రోజైనా రోడ్డు మీద కూర్చున్నాడా? 25 సంవత్సరాల తిరుమల రెడ్డి అనే వ్యక్తి ఐజ ప్రజలకి ఈ సమస్య ఉంది, మినిస్టర్లతో కొట్లాడి తీసుకొచ్చి ఏమైనా ఇచ్చినాడా? ఐజకి ఏమైనా 10 కోట్లు తీసుకొచ్చి ఐజ కోసం డెవలప్మెంట్ కోసం చేసినాడా? ఉత్తమంగా జాతర ఉంటే చెప్పు, ఇవాళ ఐజ వ్యాపారస్తులు ఎంతమంది ఉంటారు, అంతమందిని ఫోన్లు చేసి 50 వేలు లక్ష దాన్ని బెదిరిస్తి తీసుకోమంటారు. ఈరోజు ఐజ ఉత్తరంలో గుడి కడితే ఆడ గడపారలు దిగేస్తే ఈ ఐజ వ్యాపారస్తుల కుండెల గడపారాలు దిగుతాయి. గుడి అమ్మ ఆడ గుడి కడితే ఈడ గడపారాలు దిగుతుంటాయి. ఎందుకంటే అర్ధరాత్రి ఫోన్ చేస్తాడో, 50 వేలు ఇస్తాడో, 1 లక్ష ఇస్తాడో, 1 లక్ష ఇస్తావని అడుగుతాడో అని చెప్పేసి. నువ్వు జాతర చేస్తే ఐజ వాళ్ళు కావాలా, అంటే ఐజ ప్రజలు కావాలా? నువ్వు గుళ్ళు కడితే ఐజ ప్రజలు కావాలా? మరి ఐజ సమస్య, ఐజల సమస్యలు వస్తే మరి ఏం చేసినారా మీరు? 25 ఏళ్ళు ఐజల సమస్యలు వస్తే ఏమైనా చేశారా ఐజల ప్రజల కోసం? ఈరోజు కోట్ల రూపాయలు పెట్టి మార్కెట్ యాడ్ చేసినారు మరి రైతుల కోసం, మరి ఎక్కడో గద్వాల ఎన్నూరు కర్నూలు రైతులు పోతున్నారు కదా, మరి కొనుగోలు కేంద్రం చేయడానికి ఇంకిత జ్ఞానం లేదా? 25 సంవత్సరాలు పాలించిన పెద్ద మనుషులు వీళ్ళే కదా, 25 సంవత్సరాలు పాలించిన పెద్ద మనిషి ఆయనే కదా,
మరి రైతుల కోసం ఇడ పత్తి కొనుగోలు చేయాలి, మొక్కజొన్న చేయాలి, ఒడ్డు కొనాలి, పందులు కొనాలి, మరి ఎక్కడో పోవాల్సిన అవసరం ఏముంది? మరి ఈరోజు జనాభా గద్వాల కంటే అధికంగా ఐదు పట్టణంలో ఉంది. మరి గద్వాలకు తీటుగా పట్టణం తయారు చేసిన జ్ఞానం లేదా? 25 ఏళ్ళు కోట్ల రూపాయలు తిండికి ఐదు ప్రజలు కావాలా? ఐదు ప్రజల కోసం ఏమైనా చేసినారా? ఈ రోజు నిలదీస్తున్న టిఆర్ఎస్ నాయకులని బడా నాయకుడు కానీ చోట నాయకులు కానీ